గత రెండు రోజుల క్రితం చెన్నరావుపేట మండల ఎంపీపీ గారు విజేందర్ గారిని మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెన్నరెడ్డి గారిని మరి వారి అనుచరగణం ఒక ఐదుగురిని మూడు రోజుల కింద పోలీసులు అరెస్ట్ చేసి మరి ఇక్కడ ఏం కేసులు ఉన్నాయి ఏ ఎఫ్ఐఆర్ అయింది ఏం సెక్షన్ అని చెప్పకుండా వీళ్ళని అరెస్ట్ చేసి టాస్క్ ఫోర్స్ హన్మకొండలో టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి తీసుకెళ్ళి అనేక చిత్రహింసలకు గురి చేసి వారు నిన్న కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. మరి వీరిద్దరు కూడా అధికార పార్టీలో గత 10 సంవత్సరాలు బట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన వ్యక్తులు. ఇవాళ వారు గత నెల రోజులు పట్టి నర్సపేట నియోజకవర్గంలో పేద ప్రజలకు జరిగిన అన్యాయాలు దళితులకు జరిగే అన్యాయాలు మన నియోజకవర్గంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విషయంలో జరిగిన అన్యాయాలు అన్ని ప్రశ్నించినందుకు ఇవాళ వారి మీద అక్రమ కేసులు పెట్టించి వారిని జైలు పంపడం జరిగింది. అంటే వీరు ఒక ఎంపీపీగా జరిగే అక్రమాలు ఒక ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తిగా ఒక ఎస్టీ బిడ్డగా ఓర్చుకోలేక అని ఈ మధ్యన బయటపడి ఇవాళ పెద్ద సూర్యన్ రెడ్డిని పార్టీని అధిష్టాన్ని ప్రశ్నించిన కారణంగా ఈ దాడులు అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. మేము వీటిని బహుజన సమాజ్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. మరి నిజంగా వారు వేసిన ప్రశ్నలకు వీళ్ళ దగ్గర సమాధానం లేకనే వాళ్ళు అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి మోకరిల్లి మేము ఇంకోసారి మీ పార్టీ మీ వెనుకనే ఉంటాం మేము మీకు ప్రశ్నించాం అనే విధంగా భయభ్రాంతులు ఇస్తాం. గతంలో ఈయన 10 సంవత్సరాల కింద ఈయన నాయకత్వంలో పనిచేసినప్పుడు అన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు ఇస్తే రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు ఇస్తే అవి మాత్రమే వీరాభిమానులుగా అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి వీరాభిమానులుగా ఈ మండలంలో ఉన్న వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని చేసింది. ఆ పార్టీ కార్యక్రమాల్లో భాగంగానే వీళ్ళ మీద కొన్ని ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి. షర్మిల విషయంలో కావచ్చు ఇంకా కొన్ని ఉద్యమ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మీద షర్మిల మీద ఇంకా అనేక కేసులు వీళ్ళ మీద బుక్ అయినాయి. అంటే వారు చెప్పితే చేసిన కేసులు ఇవి, వాళ్ళు చెప్తే చేసిన కార్యక్రమాలు ఇవి. మొన్నటికి మొన్న ఈయన ఎంపీపీ పదవిని తీసేసే కుట్ర కూడా జరిగింది. దానికి ఒక గిరిజన బిడ్డ ఉద్యోగాన్ని వదులుకొని వచ్చి ఆనాడు 30 లక్షలు ఖర్చు పెట్టించి పదవిచ్చి మళ్ళీ తీసేసే క్రమంలో ఇక్కడ ఒక అగ్రవర్ణ నాయకుడు వాళ్ళు చేసిన కుట్రలో ఈయన బలే పోకుండా కోర్టు నుంచి వెళ్ళి కూడా స్టే తెచ్చుకున్నాడు. అక్కడ పెద్ద సూచన గారికి కోపం వచ్చింది. అంటే నన్ను కాదని నువ్వు కోర్టు నుంచి వెళ్ళి కూడా స్టే తెచ్చుకొని ఎంపీ పదవి ఎట్లా దక్కించుకుంటావో చూద్దామనే పద్ధతిలో వీడిని ఒక 2 సంవత్సరాల కింద గ్రామ పంచాయతీలో వీళ్ళ ఎంపీపీ ఆఫీసులో ఏదో ఎస్టీ లోన్ల విషయంలో ఫోర్జరీ జరిగిందని ఒక ఎంపీపీ బాధ్యుడు ఆయన ఎవరికి ఏమి ఇవ్వాలో ఏం సంగతో ఆయనే ప్రోటోకాల్ ఉంటుంది ఆయన ఫోర్జరీ తీయాల్సిన అవసరం ఉండదు. ఎంత ఎక్కువ వీలైతే అంతమంది ఎస్టీలకు కార్పొరేషన్ నుంచి లోన్లు తెచ్చే ప్రక్రియ చేసి ఉండొచ్చు. దానికోసం అది ఎమ్మెల్యే దగ్గర పోయింది విచారణ చేసిండు దాన్ని సబ్సిడీ చేసిండు. ఇక ఎవరు దీన్ని ఏం విచారణ చేయకండి ముట్టుకోండి ఏం చేసినా మన పార్టీ కోసం చేసిండు చాలా మందికి లోన్లు ఇప్పించింది కదా అని దాన్ని క్లోజ్ చేసిండు. ఆ క్లోజ్ చేసిన కేసుని ఎప్పుడైతే ఈయన ప్రశ్నించడం మొదలుపెట్టిండో చెన్నారెడ్డి గారు ఎప్పుడైతే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిజంగా పంట రైతులు నష్టపోయిన రైతులకు ఆ చెక్లు అందకుండా పంట పండించని టీఆర్ఎస్ వర్గానికి చాలా మందికి చెక్లు వచ్చినాయి. 1000 రూపాయలు 1 లక్ష రూపాయలు వచ్చినాయి. బినామీ పేర్ల మీద చెక్లు వచ్చినాయి. దాన్ని ప్రశ్నించి
అన్ని మండలాల్లో ఆరు మండలాల్లో రైతులందరూ స్వచ్ఛందంగా ధర్నా చేసిండు. అగ్రికల్చర్ ఆఫీసులను ముట్టడించిండు. దానికి సమాధానం చెప్పాలా? నిజంగా ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. మరి నిజంగా వడగళ్ళ గానకు వానకు నష్టపోయిన ఆ మొక్కజొన్న పత్తి మిర్చి పంట రైతులకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇట్టిస్తారని వారు ఉద్యమం చేస్తే ఈ మండలంలో ఆ రైతుల పక్షాలు నిలబడి వాళ్ళందరినీ ఎవిడెన్స్తో తీసుకుపోయి ఏఈఓ గారి దగ్గర మాట్లాడి ప్రశ్నించినందుకు ఒక అధికార పార్టీలో ఉండి నువ్వు ఎట్లా ప్రశ్నిస్తావని ఈయన మీద ఈ అక్రమ కేసులు. అంటే ఎప్పుడో జరిగిపోయిన కేసులన్నీ మళ్ళీ సర్పంచ్ గారితోని ఇప్పుడు ఇన్ఛార్జి సర్పంచ్తో పిటిషన్ ఇప్పించి ఎఫ్ఐఆర్ చేయించి ఈ మేడం కూడా ప్రొవోకేట్ చేసి ఇవాళ అగ్రికల్చర్ శ్రీనివాసరావు ఉన్నారు ఏడి గారు, వారు అనేక విషయాల్లో ప్రజలను ఆయన కార్యక్రమాల్లో ప్రజలకు నష్టం జరిగిందని గతంలో అనేక సంఖ్యలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది ఎమ్మెల్యే గారికి నమ్మిన బంట్లాగా పనిచేస్తా ఉన్నాడు. మళ్ళీ ఆయన తీసుకొచ్చి మళ్ళీ కింద పెట్టించుకొని ఈ కార్యక్రమం కొనసాగుతుంటే వీళ్ళు ప్రశ్నించినందుకు ఇలా వాళ్ళ మీద మళ్ళీ ఆ ఏఈఓ గారితో పిటిషన్ ఇప్పించి, అంటే కావాలని ఎమ్మెల్యే గారే వీళ్ళిద్దరితో పిటిషన్ ఇప్పించి, ఒకవేళ వీళ్ళను వీళ్ళు నా టీఆర్ఎస్ నాయకులు సరే ఏదో ప్రశ్నించిండు మరి ఆ దగ్గరికి పిలిపించుకొని మాట్లాడాలనేది లేకుండా ప్రశ్నించే గొంతును నొక్కే విధంగా నాకు ఎదురు మాట్లాడే వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉండొద్దు అనే అహంకారంతో వాళ్ళని కేసులు పెట్టించి పోలీసు యంత్రాంగాన్ని వాడి ఇవాళ టాస్క్ ఫోర్స్ తీసుకుపోయి, నిజంగా ఈ కేసు చిన్న కేసు అది, ఆ కేసు ఇక్కడ విచారణ చేయొచ్చు, స్టేషన్ పిలిపించి ఒక గౌరవ ఎంపీ గారు ఇంటికి వచ్చి మాట్లాడాలి. ఎంపీ గారి దగ్గరికి ఎస్టీ బిడ్డ అయితే మీకు తక్కువనా? ఆయన హైలీ ఎడ్యుకేటెడ్, ఆయన నువ్వు ఇంటికి వచ్చి సార్ ఇది వచ్చింది దీన్ని ఏం చేద్దాం ఏం సార్ అని మాట్లాడాలి. అలా కాకుండా వీళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి టాస్క్ ఫోర్స్ తీసుకుపోయి చిత్రహింసకు గురి చేయడం, మరి ఇన్ని జరుగుతున్నా కూడా నిజంగా పెద్ద చూసినట్టే ఈ కేసులు వెనుక లేడు అని ఎవరైనా ఖండించే వాళ్ళు ఖండిస్తే, మరి అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులను నియోజకవర్గంలో కనీసం పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి మరి మా ఎంపీపీకి మరి మా సీనియర్ నాయకుడికి చెన్నారెడ్డికి ఇంత కూడా దెబ్బలు కొట్టద్దు, నేను వస్తున్నా మాట్లాడుతున్నా పరిష్కారం చేస్తా అని చెప్పొచ్చు కదా. అంటే దీని అర్థం ఈ కేసులు వెనుక పెద్ద సూర్యశెట్టి గారే ప్రొవోకేట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. వాళ్ళ తల్లిగారు కూడా విజయలక్ష్మి గారు అదే ఆరోపిస్తున్నారు, మరి విజేందర్ గారి భార్య విజయ్ కూడా అదే ఆరోపిస్తున్నారు. అంటే వాళ్ళకి ఎంత ఆవేదన ఉంది? గతంలో కేసులన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్తేనే మేము ఇవన్నీ చేసినామని వాళ్ళు చెప్పుకొస్తా ఉన్నారు. అంటే మీకు అనుకూలంగా ఉన్నప్పుడు అన్ని చెప్పి చేపించి ఇవాళ వాళ్ళకు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రశ్నిస్తూ ఉంటే మరి వాళ్ళ మీద ఈ అక్రమ కేసులు పెట్టి ఇది దుర్మార్గమైన చర్య, దీన్ని బీఎస్పీ పార్టీ ఖండిస్తా ఉందని పార్టీలు ఏదైనా కావచ్చు మన దగ్గర పనిచేసే వాళ్ళకి ఇబ్బందులు పెట్టదు. వాళ్ళ ఫ్యామిలీ ఎంత చూపిస్తున్నాయి, ఆరు రాత్రి 10-12 వరకు వాళ్ళ తల్లి ఏడుస్తూ హన్మకొండలో దిక్కుదోసిన పరిస్థితుల్లో ఉంది. ఇవాళ ఈ కుటుంబం చెన్నారెడ్డి కుటుంబం ఎమ్మెల్యే గారిని ఆదరించిన కుటుంబం, రాజకీయంగా ఆయనకు సహాయం చేసిన కుటుంబం, మరి ఇట్లాంటి కుటుంబాలకే ఒక ఎంపీపీ కుటుంబానికే ఈ విధంగా చేస్తే మరి నియోజకవర్గంలో ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పటికైనా వాళ్ళ కేసులపై మేము డిమాండ్ చేసేది ఒకటే, వాళ్ళ కేసులన్నీ గతంలో ఉన్న ఎఫ్ఐఆర్ నెంబర్లు కూడా మొత్తం విచారణ జరగాలి. దాని వెనుక ఎవరున్నారో, ఏ నాయకులు ఉన్నారో, ఎవరి ప్రొవోకేషన్ ఉందో బయటపడాల్సిన అవసరం ఉంది. ఇవాళ వీళ్ళని బలిపశువుని చేసి, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని బలిపశువుని చేసి ఇవాళ యూజెంట్రోలాగా వాడినంతకాలం వాడుకొని ఇవాళ వీళ్ళు ప్రశ్నిస్తాను నాకు ఎదురు తిరుగుతాను పద్ధతిలో వాళ్ళను ప్రొవోకేట్ చేసి వాళ్ళను ఇలా కేసులు పెట్టి జైలు పంపడం కరెక్ట్ పద్ధతిగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. వీళ్ళ కుటుంబానికి ఇక్కడ మేము పూర్తిగా ఎంక్వైరీ చేసినాం. వాళ్ళు ప్రజల పక్షాన ఉండే కుటుంబం, ఒక రాజకీయ ఆశయాల కోసం వాళ్ళ నాన్నగారు ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నారు చెన్నారెడ్డి గారు. మరి ఇంత ఉన్నత చదువుకొని కూడా అసలు ఎస్టీలల్లో ఆయన తలుచుకుంటే పెద్ద ఉద్యోగం వస్తుంది, ఏదో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చిన్న పిల్లలు ఆయనతో ఎంపీపీ నాడు కూడా అసలు ఈయన ఎంపీపీ క్యాండిడేట్ కాదు, వేరే ఎంపీపీ క్యాండిడేట్ ఓడిపోతే ఆ తెల్లారి ఓడిపోయిన క్యాండిడేట్ ఓడిపోయాడు కాబట్టి ఈయనతో డబ్బు ఖర్చు పెట్టించి ఎంపీ పదవించి ఈయనకు ఎంపీ కూర్చుని పెట్టిండు. మరి వాళ్ళు మళ్ళీ ఆయనకు పూర్తి కాలం లేకుండా ఆయన ఎంపీపీ తీసేసిన ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు?
లక్ష ఖర్చుపెట్టి పదవి ఇచ్చింది కదా, నా నా డబ్బుల సంగతి ఏందని కూడా ఆయన ఆవేదన గురైన సందర్భాలున్నాయి. కాబట్టి ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చింది, చిన్న ఆర్థికంగా పేదవాళ్ళు వాళ్ళు, చిన్న పిల్లలు. మరి వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ భార్యకి ఈ విధంగా ఆయన కెరీర్ని, ఆయన పొలిటికల్ కెరీర్ని దెబ్బపడే విధంగా వాడిన రోజులు వాడుకొని ఇవాళ వాళ్ళని కేసులు పెట్టి పంపడం, ఇది ఒక రకంగా చూస్తే అది ఏమైనా చర్య అది? మరి ఇట్లా ఈ కార్యకర్తలకు, మీ ఎంబడి పనిచేసే నాయకులకు ఏం మెసేజ్ పోతుంది? అంటే ఎవరికైనా రేపు ఇదే గది పడుతుంది, నన్ను ప్రశ్నించే వాళ్ళని ఇదే గది పడుతుంది. నేను కూడా టీఆర్ఎస్లోనే ఉన్నా, ఉద్యమకారుని మొదటిసారి పనిచేసినాం. ఇవాళ సిద్ధాంతం కోసం, బహుజనుల ఐక్యత కోసం, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత కోసం పనిచేస్తా ఉన్నా. అంటే రేపు నాలాంటి వాళ్ళ మీద కూడా ఇట్లాంటి దుశ్చర్చలు పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని పూర్తిగా ఎదుర్కొంటారు ప్రజలు, ఐక్యమవుతారు. ఖచ్చితంగా వీళ్ళ కుటుంబాలకు మేము అండగా ఉంటాం. వాళ్ళు మా పార్టీ సభ్యులు కాదు, ఇప్పటికీ టీఆర్ఎస్ఏ వాళ్ళు, బీఆర్ఎస్ఎల్ని ఉన్నారు. అయినప్పటికీ ఇట్లాంటి చర్యల వల్ల మేము వీళ్ళకి మద్దతు ఇవ్వడానికి నిలబడతాం. తప్పకుండా వీళ్ళ వైపు వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా, రేపు వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇక అసలు విషయాలు బయటపడతాయి. అప్పుడు ఎవరు దీని వెనుక కుట్ర ఉన్నది, ఎవరు చేయించిండ్రు, ఆయన ఎంపీపీ పదవి కాలం ఎవరు అవినీతి చేసిండ్రు, ఎవరు ప్రజలకు సేవ చేస్తాండ్రు, ఎవరు అన్యాయం చేస్తాండ్రు, ఈ నమ్మ బలికేది ఎవరు? ఒక్క దళిత బంధును ఐదుగురు మంత్రులు ఎందని అడిగింది చెన్నారెడ్డి. ఆ తప్ప ఒక సబ్సిడీ రైతులకు ఇచ్చే మోటార్లు, దాని విలువనే 24,000. నువ్వు 18,000 డీడీ కట్టిస్తా ఉన్నావు, 18,000 డీడీ కట్టించి నీకు 80% సబ్సిడీ ఇప్పిస్తానని మోసపూరిత ప్రయత్నాలు. వీటి మీద ప్రశ్నించి మరి నువ్వు 80,000 సబ్సిడీ ఇస్తున్నావు కదా, దాని రేటును ఎక్కువ పెట్టి చూపించి వీళ్ళతో డబ్బులు కట్టించి అసలు రిటైల్ ప్రైస్ హోల్సేల్ ప్రైజే కట్టించి వీళ్ళకు నేనేదో మేమేదో ఫ్రీగా ఇచ్చినాం అనే పద్ధతిలో రైతులు మోసగిస్తా ఉన్నారు. వీటిని ప్రశ్నించినందుకు కానీ మేము మార్కెట్లో కనుక్కుంటే వాళ్ళు ఆన్లైన్లో కూడా చూస్తారు, చదువుకున్నారు వీళ్ళు, వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్, ఎంటెక్ చేసి మంచి ఎడ్యుకేషన్ ఇద్దరు కాబట్టి అరే వీళ్ళు ఎమ్మెల్యే గారు ఇంత మోసం చేస్తాను మన ప్రజలకు ఏ విధంగా చెప్పాలి, ఒక ఎంపీపీగా ఉండి ఒక సీనియర్ నాయకులు ఉండి అది నచ్చక ఇది కాదు ఇది మోసపూరిత వాగ్దానాలు అని అన్నందుకు ఈ విధంగా చర్యలు. ప్రజలు కూడా ఎక్కువ కాలం ఎన్నోసార్లు ఒకసారి 2 సార్లు 3 సార్లు మోసపోతారు. ఈ మోసపూరిత వాగ్దానాలకు ఎవరు కూడా మోసపో, వాళ్ళు కూడా ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇవాళ అధికార పార్టీని ఈ స్కీమ్లో ఆశలు చూపించి వట్టిగా విత్తనాలు ఇట్లా చల్లినట్టుగా విత్తనాలు చల్లినట్టు చల్లుతారు, తర్వాత వాటిని వేటాడతారు, వాళ్ళు ఓట్లు దానికొని మళ్ళీ అధికారం వస్తారు. ఇది ప్రజలకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ కుటుంబం వల్ల ఇద్దరు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కరెక్ట్ విచారణ చేయించాలి. మీ ఇంటర్నల్గా మీకు దమ్ముంటే మీ పార్టీ పరంగా ఒక కమిటీ వేయండి, నిజ నిర్ధారణ కమిటీ వేయండి, మండల ముఖ్య నాయకులతో కమిటీ వేయండి. అట్లా చాలా విషయాల్లో మనం పంచాయతీలు అయినప్పుడు చేస్తాం కదా, మీ నాయకులతో కమిటీ వేయండి, వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడారు, ఏం సంగతి, వాళ్ళ కేసులు నిన్ను ఎక్కడి, ఎవరు చెప్పిండు. ఈ కుటుంబాలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదని నేను మనవి చేస్తూ, మరి వాళ్ళ కుటుంబ సభ్యులను మీరు బాధపడకుండా ధైర్యంగా ఉండి ఎదుర్కోవాలి. రాజకీయాల్లో ఇలాంటి సహజం, ఇంకా ఈ పార్టీ కాదు ఎన్నో పార్టీలు ఉంటాయి, ప్రజల సేవ చేయడానికి ఏదో మార్గం దొరుకుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నాయకులు నమ్మించే నాయకులు ఉన్నంత కాలం ఇదే జరుగుతుంది, మనం నమ్మినంత కాలం ఇదే మోసం చేస్తారు, ఇదే నమ్మిస్తారు, వాడుకుంటారు. నమ్మకుండా నడిపించే నాయకుడు ఉన్న పార్టీలో చేరాలి. ఏ పార్టీ అయితే ఉంది అందరం కలిసి ప్రజా సేవలు చేయడానికి ఏ పార్టీ అయినా ఉంది. కాబట్టి ఆ విధంగా ఈ కుటుంబం ధైర్యం ఉండి వాళ్ళ టీం, వాళ్ళ యూత్ పిల్లలందరూ కూడా, చెన్నారెడ్డి గారి యూత్, విజేందర్ గారి యూత్ అంతా చాలా బాధపడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నేను ధైర్యం చెప్తూ, వాళ్ళు వచ్చిన తర్వాత మిగతా కార్యాచరణ ఏంటి, ఏం సంగతి ఆలోచించి దాన్ని న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలో, దానికి ఎవిడెన్స్ వాళ్ళందరినీ దొరుకుతాయి మనకు. కాబట్టి ఆ విధంగా ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబాలను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి అమ్మలాంటిది మా అందరు కూడా, పెద్ద ఆవిడ విజయలక్ష్మి గారికి, మన చెల్లెలు విజయ గారికి కూడా ధైర్యం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.